వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజితా ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ ఎంతో రుచికరమైన వంకాయ ములక్కాయ నిల్వ పచ్చడి. ముందుగా ఇలా పండు వంకాయలను, బాగా ముదిరిపోయిన వంకాయలను తీసుకొని బాగా కడిగి తడి లేకుండా శుభ్రం చేసుకోవాలి. వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత వాటిలో ఉప్పు, పసుపు వేసుకొని ముక్కలను బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ముక్కలను ఒక డబ్బాలో వేసుకొని 2 రోజుల వరకు ఊరనివ్వాలి. రెండు రోజుల తర్వాత దానిలో చింతపండును పెట్టుకోవాలి. ఇలా నీళ్లు ఊరిన తర్వాత దానిలో చింతపండును పెట్టుకొని మరొక రోజు అలాగే ఉండనివ్వాలి. తర్వాత 3వ రోజు 2 బాగా ముదురు ములక్కాయలను తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా చింతపండు కూడా ఊరిన తర్వాత వాటిని ఒక బౌల్లో వేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చిన్నెల్లిపాయి, ఆవు పిండి, మెంతి పిండి, కారం వేసుకొని మరి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1/2 కేజీ వరకు వేరుశనగ నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో తిరగ మాత్రం వేసుకోవాలి. ఎండుమిర్చి, దంచుకున్న వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని చిటపటలానివ్వాలి. తర్వాత ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. తిరగమాత చల్లారిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి, ఫ్రై చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలో ములక్కాయ వంకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ములక్కాయ వంకాయ పచ్చడి రెడీ. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.